మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ నమస్తే నేను విజయ్ సో ఇప్పుడు ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిపోతుంది ఇప్పటికే చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి మంత్రి వర్గంలో ఎవరు ఉండబోతున్నారు అలాగే బీజేపీ టిడిపి జనసేన ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమిలో ఎవరు క్యాబినెట్ లో ఉండబోతున్నారు సో ఒకసారి జిల్లాల వారీగా ఉమ్మడి జిల్లాల వారీగా ఎవరెవరు ఉండబోతున్నారో మనతో పాటు విశ్లేషణ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు గారు కూడా ఉన్నారు నాగరాజు గారితో మాట్లాడుతున్నాం నమస్తే నాగరాజు గారు రైట్ ఒకసారి మనం జిల్లాల వారీగా చూద్దాం ఎవరెవరికి అవకాశం దొక్కే ఛాన్స్ ఉందో కూడా ఒకసారి మనం ప్రిపేర్ కూడా రెడీ అయిపోయింది రేపటి రోజు రేపటి సాయంత్రంలోకి కూడా వివరాలు తెలిసే అవకాశం కూడా ఉంది ఇప్పుడు ఒకసారి అయితే మనం పరిశీలిద్దాం జిల్లా శ్రీకాకుళం జిల్లాలో నాగరాజు గారు కోన రవికుమార్ గారు అలాగే అచ్చెన్నాయుడు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి టెక్కలి నియోజకవర్గం అలాగే ఈయన రవికుమార్ గారు కళింగ సామాజిక వర్గం సరే వీరిద్దరితో పాటు ఇచ్చాపురం నుంచి కూడా గెలిచిన మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచిన బెందాలం అశోక్ గారు కూడా బరిలో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం మనం అచ్చెన్నాయుడు గారి గురించి తీసుకుంటే కింజరపు ఎర్ర నాయుడు గారు ఎర్రన్నాయుడు గారి సోదరుడు ఆయన సోదరుడు గారిని రాజకీయాల్లోకి వచ్చారు నాకు తెలిసి నాలుగోసారి నా ఎమ్మెల్యేగా ఇప్పుడు గెలిచారు గత రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు కూడా కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి ఉన్నారు సార్ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వేవ్ వచ్చినా కూడా ఆ వేవ్లో కూడా ఆయన టెక్కల నుంచి గెలిచారు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండిపోయారు అసెంబ్లీలో అయితే అధికార వైఎస్ తెలుగుదేశం పార్టీకి ఏపీ అధ్యక్షుడుగా కూడా రాష్ట్ర అధ్యక్షుడుగా కూడా ఉన్నారు ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉంటూ చాలా తిప్పలు పెట్టింది ఆయన చాలా ఇబ్బందులకు గురిచేసింది జైలు పాలకు గురిచేసింది గోడలు దూకి మరీ బెడ్రూమ్ లో ఉంటాయి బెడ్రూమ్ లోకి వెళ్ళి మరి ఆయనను ఈఎస్ఐ స్కామ్ అంటూ ఆ స్కామ్ ఈ స్కామ్ అంటే ఏదైతే కేసులు పెట్టి కూడా ఆయనను జైలుకు పంపించి అన్ని రకాలుగా చాలా ఇబ్బందులు కూడా గురిచేసింది అయినప్పటికీ కూడా ఎన్ని ఆరోపణలు చేసిన పార్టీ ఎన్నికల్లో అక్కడ మళ్ళా కూడా టెక్కల నుంచి మళ్ళా గెలవడం జరిగింది నాలుగోసారి ఖచ్చితంగా ఆయనకు మంత్రి పదవి అయితే ఇస్తారనేది తెలుస్తుంది అయితే ఆయన హోం మంత్రిగా ఉండాలని అయితే కోరుకుంటున్నట్టుగా రామ్మోహన్ నాయుడు ఆల్రెడీ కోరారు లోకేష్ గారు చంద్రబాబు గారు ముందే కోరినటువంటి పరిస్థితి కానీ రామ్మోహన్ నాయుడుకి ఆల్రెడీ కేంద్ర కేబినెట్ లో బెర్త్ కన్ఫామ్ అయిపోయింది ఆల్రెడీ ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేసేసారు సో ఇప్పుడు అచ్చెన్నాయుడు గారికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా అంటే రామ్మోహన్ నాయుడు గారి ఈక్వేషన్ వేరే అంటే కింజరాపు ఫ్యామిలీ అయినప్పటికీ కూడా మూడవసారి ఎంపీగా గెలవడము అది ఎర్ర గారికి ఇచ్చే బహుమత అనమాట కానీ అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు పార్టీకి అవసరము ఎంతో కృషి చేసిన వ్యక్తి పార్టీ ఎదుగుదల పార్టీ ఎదుగుదలకు కావచ్చు ఎన్ని కష్టాలు వచ్చినా అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు ఎన్ని కష్టాలు వచ్చినా కష్టాలంటే ఎదురొడ్డి పార్టీకి ఒక బాహుబలిలా ఆయన కట్అటే బాహుబలి కట్అవుట్ ఒక బాహుబలిగా అండగా నిలబడి శ్రీకాకుళం జిల్లాలో పార్టీ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో క్లీన్ స్వీప్ చేయడంలో ఆయన కూడా ఒక పాత్ర పోషించారని చెప్పచ్చు ఖచ్చితంగా అంటే కేంద్రంలో అన్న కొడుకు అంటే అబ్బాయికి కేంద్ర మంత్రి రాష్ట్రంలో బాబాయి కూడా ఖచ్చితంగా సిబిఎం టీంలో ఉంటారు అది శాఖ ఏది ఆయనైతే హోం మంత్రి ఆశిస్తున్నారట మరి ఏ శాఖ ఇస్తారా ఆయనకు అనేది అయితే ఇప్పుడే చెప్పలేము పవన్ కళ్యాణ్ ఇవ్వబోతున్నారు ఆయన డిప్యూటీ సీఎం కూడా కాబోతున్నారు అంటూ కూడా ఒక వార్త కూడా హలిచింది ఎందుకు వర్గాల్లో కూడా దీన్ని అవును నిజమే ఉండొచ్చు అని కూడా ఎందుకంటే ఆ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక తరహా ఉంది రాష్ట్రాలు రెండు రెండు తెల తెలంగాణ ఏపీ రాష్ట్ర విభజన అనంతరము విభజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు హోంమంత్రులు అనేది డైరెక్ట్గా చెప్పచ్చు డమ్మీగా ఉండిపోయారు అంటే రెండు వేల పద్నాలుగులో ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు నాయన్ నరసింహారెడ్డి గారు ఇక్కడ హోంమంత్రిగా చేశారు ఆయన ఎంత ఆయన ఒక పవర్ ఉంది హోంమంత్రిగా అందరికీ తెలుసు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో అధికారంలో వచ్చి మహమ్మద్ అలీ గారు ఇక్కడ హోంమంత్రి కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో పర్వాలేదు కొంత పర్వాలేదు అయితే రెండు వేల అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో మొదటి విడతగా సుచరిత గారికి హోం మంత్రిగా ఇచ్చారు సరే ఆమెకు ఎంత వరకు పవర్స్ ఉన్నాయి అంటే హోం మంత్రి అంటే హోముకు మాత్రమే పరిమితం చేశారు ఆమెని ఎక్కడ బయటకు ఏం పవర్స్ లేకుండా చేశారనేది అప్పుడు వచ్చిన విమర్శలు కూడా ఆమె తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత తానేటి గారికి అవకాశం ఇచ్చారు కొవ్వూరు నుంచి గెలిచిన తానేటి వనత గారికి సరే తానేటి వంత గారిని కూడా హోమ్ మినిస్టర్ అంటే హోంసింగ్ మాత్రమే పరిమితం చేసినట్లుగా కనిపించింది ఎక్కడా కూడా ఆమెకున్న పవర్స్ ఏంటివి హోమ్ మినిస్టర్ అంటే హోమ్ మినిస్టర్ అంటే ఆ గతంలో ఎల్మిరెడ్డి మాధవ రెడ్డి గారు మైసూల రెడ్డి గారు దేవేంద్ర గౌడ్ గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా తిరిగి అలాంటి హవా కొనసాగించేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది అందుకే గబ్బర్ సింగ్ కావాలని కోరుకుంటున్నారు జనసేన ఇప్పుడు ఏపీలో గంజాయి ముఠాలు ఎక్కువ అయిపోయాయి గంజాయి రవా గంజాయి రవాణా ఎక్కువ అయిపోయింది మొత్తం చెప్తే గంజాయి రాష్ట్రంగా మారిపోయింది ఏపీలో దళితుల మీద దాడులు కావచ్చు ఇవన్నీ కూడా మొత్తం లాండ్ ఆర్డర్ అంతా కూడా మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోయింది శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం లేకోకుండా కాపాడాలి అంటే గబ్బర్ సింగ్ లాంటి పవన్ కళ్యాణ్ హోంమంత్రి అయితే బాగుంటుందని జన సైనికులు కావచ్చు ఆ సామాజిక వర్గ వారు కావచ్చు రాష్ట్రంలో మెజార్టీ సభ్యులు చూద్దాం హోంమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అవుతున్నారు లేదో మరి చూద్దాం నాగరాజు గారు ఇక విజయనగరం జిల్లాకు వద్దాం విజయనగరం జిల్లా విషయానికి వస్తే ముఖ్యంగా ఆ జిల్లాకు సంబంధించి కూడా క్లీన్ స్వీప్ చేసింది గతంలో ఇదే విజయనగరం జిల్లాకు సంబంధించి వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తే ఇప్పుడు ప్రస్తుతం విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఎక్కువ క్లీన్ స్వీప్ చేసింది ఇక్కడ మీరు మర్చిపోతున్నారు శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు గురించి మాత్రమే మనం మాట్లాడుకున్నాం అక్కడ కూన రవికుమార్ గారు కూడా ఉన్నారన్నమాట ఆముదాల వలస నుంచి గెలిచిన ఆయన ఎవరి మీద గెలిచారు ఆయన సొంత బావ అక్క భర్త సొంత మేనమామ ప్లస్ అక్క బావ తమ్మినేని సీతారామ ఇప్పుడు గతంలో పనిచేసిన మాజీ మంత్రి మాజీ స్పీకర్ ఇప్పుడు ఆయన ఆయనపై గెలిచినారు కూనరోకు ఆయన కూడా రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన కూడా ఆయన కూడా చాలా ఇబ్బందులు పెట్టారు ఆయన కూడా కేసులు పెట్టి ఆరు నెలల పాటు ఆయన ఊరు విడిచి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చారు ఊరు విడిచి వెళ్ళిపోయి ఎక్కడో తలదాచుకొని మళ్ళీ ఎన్నికల సమయానికి వచ్చారు అంటే పంతం నెగ్గించుకున్నారు ఏదైతే తన బావ తనని ఇబ్బందులు పెట్టారో తన బావపైన విజయం సాధించి కసి తీర్చుకోవడానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా పార్టీకి వెన్నుదండగా నిలిచారు కూన రవికుమార్ గారు ఆయన కూడా పరిశీలనలో ఉన్నారు ఆయన కూడా అచ్చెన్నాయుడుతో కూడా ఆయన కూడా పరిశీలన అచ్చెన్నాయుడు గారికి అలాగే కూన రవికుమార్ గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కానీ బెందాలం అశోక్ గారు కూడా ఆశిస్తున్నారు ఎందుకంటే ఇచ్చాపురం అనేది తెలుగుదేశం పార్టీ కంచుకోట తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నాకు తెలిసి రెండు వేల నాలుగులో తప్ప అక్కడ ఇంతవరకు ఓటం అనేది లేదు తెలుగుదేశం పార్టీకి అదే నియోజకవర్గం నుంచి బెందాల మష్యూకు మూడోసారి గెలిచి ఉన్నారు కాబట్టి ఆయన కూడా కాలింగ సామాజవర్గానికి చెందిన వారు ఆ జిల్లాలో కాలింగ సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు అది కూడా పరిశీలనలో ఉంది రైట్ ఇక విజయనగరం జిల్లా ఒకసారి పరిశీలన చేద్దాం ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైసీపీ గతంలో క్లీన్ స్వీప్ చేస్తే ఈసారి కూటమి క్లీన్ స్వీప్ చేసింది కళా వెంకట్రావు గారు ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించి చిపురుపల్లి నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు సీనియర్ నాయకులు అలాగే గుమ్మడి సంధ్యారాయణ గారు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి సాలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఆమె గెలుపొందారు సో వీరిద్దరికి ఎంతవరకు అవకాశం ఉంది అలా వెంకట్రావు గారు తూర్పు కాపు అనమాట తూర్పు కాపు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవము ఎన్టీ రామ్ గారు హయాం నుంచి కూడా ఆయన తెలుగుదేశం పార్టీ ఉన్నారు గతంలో హోంమంత్రిగా చేసిన అనుభవం ఉంది పవర్ మంత్రిగా విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పార్టీ తెలుగుదేశం పార్టీ ఆయన చాలా ఈక్వేషన్ లో ఖచ్చితంగా బెర్తు ఖరారు అవుతుంది అందులోనూ మంత్రి బొత్స సత్యనారాయణ మీద గెలిచారు శ్రీకాకుళం జిల్లా నుంచి ఈసారి విజయనగర శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ల నియోజకవర్గం ఆయనది సిట్టింగ్ అయితే హెచ్ఎల్ నుంచి ఆయన ఈసారి షిఫ్ట్ చేసే చివరి నిమిషంలో చూపర్పల్లిలో బొత్స సత్యనారాయణ పై పోటీకి దింపారు ఆ హేమహేమిలు ఇద్దరు కూడా ఆ హేమాహేమిల్లో కళా వెంకట్రావు బయటపడ్డం అనేది అందులో బొత్స సత్యనారాయణ లాంటి నాయకుడి మీద గెలవడం కూడా ఆయన ప్లస్ పాయింట్ అయింది నిర్ణయానికి పార్టీ నిర్ణయమే శిరోధార్యంగా వెళ్లారు ఇక మరి గుమ్మడి సంధ్యారాయణ గారు ఆమె ఒక ఎస్టీ సామాజర్గానికి చెందినవారు రెండో రెండవసారి ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు చాలా సామాన్యమైన కుటుంబం భర్త సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు ఆ సాఫ్ట్వేర్ ఈమెకు పెద్ద రాజకీయ నేపథ్యం లేకపోయినా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన నాయకత్వ లక్షణాలకు ఆకర్షిత టీడీపీలోకి వచ్చారు రెండో రెండోసారి ఎమ్మెల్యే గెలిచారు గతంలో మొన్నటి వరకు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు భర్త సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు ఇకపోతే ఆమె ఎస్టీ కాబట్టి ట్రైబల్ వెల్ఫేర్ షాక్ అనేది ఎవరికొకరికి ఇవ్వాలి ఖచ్చితంగా ఈమెను ట్రైబల్లో నుంచి గెలిచారు కాబట్టి ఆమెకు ట్రైబల్ వెల్ఫేర్ శాఖ అవకాశం ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది రైట్ ఇక విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా చూద్దాం ఒకసారి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో చూస్తే ఈసారి వెలగపూడి రామకృష్ణ వైజాగ్ వెస్ట్ నుంచి ఆయన గెలుపొందారు ఆయన ఇప్పటికే వరుసగా మూడు సార్లు గెలుపొందారు అలాగే కొరతాల రామకృష్ణ జనసేన పార్టీ నుంచి అనకాపల్లికి సంబంధించినటువంటి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు అలాగే అనిత పాయకరావు సంబంధించినటువంటి నియోజకవర్గం నుంచి కీలకమైనటువంటి నాయకురాలు పార్టీలో కూడా అలాగే మహిళా అధ్యక్షురాలు కూడా ఆయన పనిచేశారు సో ఈ ముగ్గురులో ఎవరికి ఎంతవరకు అవకాశాలు వాళ్ళు ఉంటాయండి రైట్ ఇక నాగరాజు గారు అంటే అనిత గారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అంటే వంగపూడి అనిత గారు రెండు వేల పద్నాలుగులో పాయకరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు ఆమె ఉపాధ్యాయులు గతంలో మాజీ ఉపాధ్యాయులు ఉద్యోగానికి రాజీనామా ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చారమ్మా రెండు వేల పద్నాలుగులో గెలిచారు గెలిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆమె కొవ్వరు నియోజకవర్గానికి పంపించారు అక్కడ ఓడిపోయిన తర్వాత తిరిగి అక్కడికే పంపించారు మొన్నటి వరకు కూడా తెలుగు మహిళా అధ్యక్షురాలుగా కూడా ఏపీ రాష్ట్రంలో తెలుగు మహిళా అధ్యక్షురాలు కూడా పనిచేశారు ఇకపోతే వెలగపూడి రామకృష్ణ గారు ఆయన ఓటమిగని ధీరుడు అక్కడ విశాఖ వెస్ట్ నుంచి మూడు సార్లు గెలిచారు పార్టీకి బద్దుడే ఎప్పుడు కూడా ఉంటారు పార్టీ నిర్ణయమే శిరోధ్యారంగా కూడా పనిచేస్తారు ఆయనను కూడా పరిశీలిస్తున్నారు ఇకపోతే కొనతలు రామకృష్ణ గారు ఆయన జనసేన పార్టీ నుంచి గెలిచారు మాజీ మంత్రివర్యులు రాజకీయంగా సీనియర్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ రెడ్డి గారి మీర విధేయుడు రాజశేఖర్ రెడ్డి గారి జట్టులో ఆయన కూడా ఒక ముఖ్యమైన నాయకుడు అందులో భాగంగానే గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో రాజశేఖర రెడ్డి గారు తనయుడు కాబట్టి ఆయన ఆయన వెంటనే నడవడం జరిగింది చిన్న భేదాభిప్రాయాలతో ఆయన బయటకు రావడము ఇక రాజకీయాలకు దూరంగా ఉన్న తర్వాత ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరడము జనసేన పార్టీ ఆయనకు టికెట్ ఇస్తే ఈసారి ఆయన గెలిచారు మాజీ మంత్రి సీనియర్ కాబట్టి ఆయనకు కూడా బర్తు ఖరారయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక గంటా శ్రీనివాసరావు గారికి ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది అంటే నారాయణ గారికి నెల్లూరులో ఇస్తే గంటా శ్రీనివాసరావు గారికి ఉండకపోవచ్చు అనేటువంటి ఒక వాదన వినిపిస్తుంది కామన్ ఎందుకంటే కాపు సమాజ వర్గానికి చెందినవారు కాబట్టి నారాయణ గారి కాడి ఇస్తే ఎక్కువ అవుతారు కాబట్టి ఇప్పుడు ఎందుకంటే కూటమి కూపటంలో చాలా మంది ఉన్నారు మనకు పద్దెనిమిది మంది ఎంఏ మంత్రులను తీసుకునే అవకాశం ఉంది ఇక ఎక్కువ పెంచుకోవాలంటే డిప్యూటీ సీఎంలు ఇచ్చి వాళ్ళకి ఏదో ఒక శాఖల్ని ఇవ్వాల్సి ఉంటుందంట అక్కడ నారాయణకి ఇస్తే గంటాకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ ఇంకోటి విశాఖ జిల్లాలో మనకి అయ్యన్న పాత్రుడు గారు కూడా ఉన్నారు అయ్యన్న పాత్రుడు గారు కూడా సీనియర్ ఐసార్ ఇప్పటికీ ఐదు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది పార్టీకి కష్టకాలంలో గంటా శ్రీనివాసరా గోడ మీద ఉండి అట్టా ఇటా అట్టా ఇటు ఉన్న సందర్భంలో కూడా అయ్యన్న పాత్రుడు కాలిపై నిలబడి పార్టీ కోసమే పనిచేసిన బలంగా వాయిస్ బలంగా వాయిస్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బలంగా వాయిస్ తీసుకెళ్లారు ఆ సమయంలో గంటా గారు అటు ఇటు జంపింగ్ జపాంగ్ చేశారు కాబట్టి ఆయనకి ఈసారి ఉండకపోవచ్చు కానీ పాత్రుడికైతే ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రైట్ ఇక తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఒకసారి చూద్దాం ఎస్ పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం పిఠాపురానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ రేసులు ఆ జిల్లా నుంచి ఉన్నారు అలాగే రాష్ట్ర స్థాయిలోనే చంద్రబాబు నాయుడు గారు తర్వాత ప్లేస్లో మంత్రివర్గంలో ఉండేది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాలి ఇక సీనియర్ నాయకులు రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బుచ్చేయ చౌదరి గారు ఈయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అలాగే ఇక కందుల దుర్గేష్ గారు నిడదవోలుకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు ఆయన కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులుగా ఉన్నారు సో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమంటారు నాగరాజు గారు ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము పవన్ కళ్యాణ్ గారు రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు డిప్యూటీ సిఎం గా ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది ఆయన డిప్యూటీ తో పాటు ఏదో ఒక శాఖ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా పవర్ స్టార్ కి హో హోమ్ మినిస్టర్ ఖచ్చితంగా ఇవ్వనున్నారని బయట వినిపిస్తోంది అందుకు ఆయన సమర్థుడు కూడా ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ ల్యాండ్ ఆర్డర్ నిగలరు ల్యాండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయగలరు పోలీస్ అంటే కాకి యూనిఫామ్ కి ఒక వర్ణ తీసుకురాగలరు ఇదిరా పోలీస్ అనేలా లాండ్ ఆర్డర్ని నడిపించగలరు చాలా సందర్భాల్లో చెప్పారు నాగరాజు గారు ఆయన ఒక కానిస్టేబుల్ కుమారు అంటూ వచ్చారు పోలీస్ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగా కూడా ఆయన చెప్పారు వారాంతపు సెలవులు వారాంతపు సెలవులు పోలీసులకు రావాల్సిన డిఏలు టీఏలు సకాలంలో ఇప్పి చాలా చర్యలు తీసుకుంటాను మా నాన్న ఏఎస్ఐ గా చేశారు నేను ఎస్ఐ గా కాలేకపోయినరా నువ్వన్నా ఎస్ఐ కా అనే విధంగా మన ఆయన చెప్పేవారు నాకు అన్నారు కాబట్టి పోలీసుల పైన అతనికి అమితమైన ప్రేమ అనమాట ఆ డిపార్ట్మెంట్ ఆయన చేతికి వచ్చే అవకాశం ఆ శాఖ ఆయన చేతికి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇకపోతే నెక్స్ట్ బుచ్చే చౌదరి కోరంట్ల బుచ్చే చౌదరి గారు కమ్మ సామాజిక వర్గం రాజమండ్రి రూరల్ నుంచి గెలిచి ఉన్నారు ఆయన సీనియర్ సీనియర్ రామారావు చంద్రబాబు నాయుడు గారికి సమకాలీకులైన చంద్రబాబు నాయుడు గారికి సమకాలీకులు ఎన్టీ రామ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీని అంటుపెట్టుకొని పెట్టుకొని ఉన్నారు గతంలో ఒక అతి కాలం మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది ఆయనకు అయితే ఈసారి ఆయనకు మాజీ మంత్రి ఈసారి మళ్ళీ మంత్రివర్గంలో చోటు దక్కించుకొని మంత్రి చేయాలనే ఆకాంక్ష రెండు వేల పద్నాలుగులోనే ఆయన మంత్రి పదవి ఆశించారు కానీ సామాజిక సమీకరణలో భాగంగా ఆయనకు దక్కలేదు ఈసారి పెద్ద ఆయన కాబట్టి గోరెల బుచ్చే గారికి ఇదే చివరి ఎన్నికవుతుందేమో భవిష్యత్తులో ఆయన పోటీ చేస్తారో లేదో ఆయనకు కూడా ఆ తెలియదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గంలో ఆయనకు అవకాశాలు కల్పించేటట్లు మనకు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి కందుల దుర్గేష్ గారు కందుల దుర్గేష్ మాజీ ఎమ్మెల్సీ గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎమ్మెల్సీగా పనిచేసినారు రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గర నుంచి ఆ తర్వాత జనసేన పార్టీలోకి వచ్చారు అయితే కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జ్గా ఉన్నారు పొత్తు రా జనసేన టీడీపీ పొత్తు వరకు కూడా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉండే అంకా కూటమి ఎప్పుడైతే పొత్తుల్లో వచ్చిందో కూటమిగా ఏర్పడిన తర్వాత బుచ్చ గోరట్ల బుచ్చ రాజమండ్రి రూరల్ ఇవ్వడంతో పార్టీ అధిష్టం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నిర్దవోలకు వెళ్ళి ఆయన పోటీ చేసి రోజు అత్యధిక మెజార్టీతో ఆడ గెలిచి ఉన్నారు పార్టీ నిర్ణయాన్ని శిరోధారయంగా భావించి అక్కడికి వెళ్ళి నిలబడి గెలిచారు కాబట్టి కాపు సామాజానికి చెందినవారు మరి జనసేన నుంచి ఆయనకు ఏమన్నా అవకాశం వచ్చేటట్టు ఉందని అందరూ భావిస్తున్నారు అలాగే ఆయనతో పాటుగా పంతం నానాజీ గారు కూడా వచ్చే అవకాశం ఉంది ఒకవేళ పంతం నానాజీ గానీ వీరిద్దరిలో ఒకరికి ఛాన్స్ వచ్చేటువంటి అవకాశం పంతం నానాజీ కూడా ఫస్ట్ టైం గెలుచున్నారు గతంలో ఆయన కాకినాడ మాజీ ఎమ్మెల్యే కన్నబాబు మాజీ ద్వారంపూడి గారికి అనుచరుడు గా ఒక ఫ్రెండ్ గాను ఉండేవారు అనమాట ఈసారి రాజమండ్రి రూరల్ నుంచి కన్నబాబు గారి పైన పోటీ చేసి గెలిచి ఉన్నారు కాబట్టి మాజీ మంత్రి కన్నబాబు గారు గెలిచారు కాబట్టి ఒకవేళ జనసేన ఈక్వేషన్ లో ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలిస్తున్నారు ఇద్దరు స్ట్రైక్ రేట్ ఉంది జనసేనకు ఈ జంబోజట్టులో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవకాశం ఉంది రైట్ ఇక నెక్స్ట్ చూద్దాం మనం ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లా కూడా అంటే అటు తూర్పుగోదావరి జిల్లా కావచ్చు అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఈ రెండు జిల్లాలు కూడా కూటమి క్లీన్ స్వీప్ చేసింది ఇక మనం చూస్తే నిమ్మల రామానాయుడు గారు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఆయన పాలకొల్లు నియోజకవర్గం నుంచి గెలుపొందారు అలాగే రఘురామకృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గం నుంచి అంటే ఆయన గతంలో నర్సాపురం ఎంపీగా గెలిచినటువంటి వైసీపీ ఎంపీగా గెలిచినటువంటి త్రిపులార్ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి ఆయన ఉండి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పరిస్థితి ఇక పులివర్తి రామాంజనేయులు భారీ మెజార్టీతో ఆయన గెలుపొందారు సో తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురికి ఎంతవరకు అవకాశం ఉండే పరిస్థితి ఇక్కడ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిస్థితి నిమ్మల రామానాయుడు గారికి బెర్త్ కన్ఫామ్ అనేది సంకేతాలు ఉన్నాయి ఎందుకంటే నిమ్మల రామానాయుడు గారు పార్టీకి వీర విధేయులు అనమాట మూడవసారి హ్యాట్రిక్ విజయం సాధించారు నిమ్మల రామానాయుడు గారు అక్కడ నుంచి కూడా పాలకొల్ల నుంచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు చాలా మంచి వ్యక్తి కూడా ఎటువంటి కరప్షన్ లేని నాయకుడు ఇంతవరకు కరప్షన్ అలిగేషన్స్ లేని నాయకుడు అయినా ఎప్పుడు నిత్యం పబ్లిక్లోనే ఉంటారంట పచ్చ చొక్క ఆయన ఒంటిపై ఎప్పుడు కూడా పచ్చ చొక్కానే ఉంటుంది పసుపు చొక్కా వేసుకొని తిరుగుతుంటారు ఆయన ప్రజల్లో నిత్యం ప్రజల్లో తిరుగుతుంటారు ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి నేరుగా ప్రజల గడప గడపకు వెళ్ళి ప్రజలతో మాట్లాడుతూ వారి కష్టాలను అక్కడికక్కడ తీరుస్తుంటారు పార్టీ కంటే రెండు వేల పంతొమ్మిదిలో ఒక వేవులో వచ్చినప్పటికీ కూడా నిమ్మల రామానాయుడు గారు మాత్రం ఇకపోతే రఘురాం కృష్ణరాజు గారు గతంలో ఎంపీగా పనిచేశారంటే రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా వేశారు అయితే అసమ్మతి వర్గంలోకి వెళ్ళిపోయారనమాట పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుమల గారికి ఒక యుద్ధం జరిగింది మరి రఘురాం కృష్ణరాజు గారికి ఈసారి మంత్రివర్గంలో చోటు ఉందా లేదా అనడం కన్నా ఆయన స్పీకర్ కుర్చీలో కూర్చోబోతున్నారు ఆయన స్పీకర్ కుర్చీలో కూర్చుంటేనే వైసీపీకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో చూడాలని ఉందని అందరూ కూడా భావిస్తున్నారు అయితే ఆయన స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాడు ఇకపోతే పులవర్తి రామాంజయన్ గారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఆయన ఓడిపోయారు భీమవరం నుంచి ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన గెలిచారనమాట సీనియర్ నాయకులు సరే ఆయన కూడా కాపు సామాజిక చెందినవారు కాబట్టి ఆ ఆ ఈక్వేషన్లో కూడా ఆయన అంటే సీనియరు పెద్ద ఆయన ఈ ఈక్వేషన్లో ఏమన్నా బెర్తు ఖరారే అవకాశం ఉందా అనేది కూడా తెలుస్తుంది రైట్ ఇక మనం కృష్ణా జిల్లా విషయానికి వస్తాం ఉమ్మడి కృష్ణా జిల్లా ఇది ఇది కూడా ఆల్మోస్ట్ కృష్ణా జిల్లాను కూడా ఉమ్మడి ఏదైతే ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేసింది ఈ కృష్ణా జిల్లా నుంచి ముఖ్యంగా చాలామంది నాయకులు రేస్లో ఉన్నారు అందులో కొల్లు రవీంద్ర బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు మచిలీపట్నం నుంచి ఈయన గెలుపొందారు అలాగే శ్రీరామ్ తాతయ్య ఈయన వైశ్య సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే జగ్గైపేట నియోజకవర్గం నుంచి గెలుపొందారు అలాగే కొల్లు పార్థసారథి బీసీ సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు అలాగే కామినేని శ్రీనివాస్ ఈయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గతంలో కూడా ఈయన మంత్రిగా పనిచేశారు ఇప్పుడు కైకలూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి సో ఈ నలుగురులో ఎవరికి అవకాశం ఉందంటున్నారు ఈ నలుగురులో ఒక విషయం మనం చర్చించి ఇందులో నలుగురులో ముగ్గురికి గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కొల్లు రవీంద్ర గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత చాలా కేసులు ఎదుర్కొని మర్డర్ కేసులు కావచ్చు ఇలాంటి కేసులు ఎదుర్కొని చాలా కష్టపడ్డ కష్టపడ్డారు పార్టీలో ఎన్ని కష్టాలు వచ్చినా తెలుగుదేశం పార్టీని వీడకుండా ఈసారి మళ్ళీ గెలిచారు కాబట్టి బీసీ ఈక్వేషన్లో బీసీ ఈక్వేషన్లో కొల్లు రవీంద్ర గారు ఖచ్చితంగా అవకాశం ఉంది ఇకపోతే శ్రీరామ్ తాతయ్య రెండవసారి రెండు వేల పద్నాలుగులో గెలిచారు శ్రీరామ్ తాతయ్య తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు ఈసారి మళ్ళా గెలిచి ఉన్నారు కాబట్టి ఆర్ర వేష సామాజిక వర్గానికి సంబంధించి అవకాశం ఉంది ఈక్వేషన్ బలమైన నాయకుడు టీజీ భరత్ మరి ఆ ఈక్వేషన్ చూడాలి ఇకపోతే వైసీపీ నుంచి రీసెంట్ గానే వచ్చారు ఆయన సో అక్కడ నుంచి పోటీ గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో అయిన మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది రెండు వేల పద్నాలుగులో లో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినా కూడా మంత్రి పదవి ఆశించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయితే మంత్రి పదవి అయితే దక్కలేదు ఆ చివరికి ఆయన కొంత అసహనము చెంది పార్టీ మారాల్సి వచ్చింది ఆ అనుకుంటా కృష్ణా జిల్లా నూజువీడి పోటీ చేసి ఈసారి గెలిచారు ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు సీనియర్ చాలా సౌమ్యుడు అని కూడా అంటుంటారనమాట అందులో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి ఈసారి ఆయనను అదృష్టం భరించే అవకాశం ఉంది గతంలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు తనకు మంత్రి పదవి ఇస్తారని ఆయన ఎంత ఆశించినా కూడా పునర్వ్యవస్థీకరణలోనైనా అవకాశం దక్కుతుందేమో అని చూశారు కానీ ఆయన స్థానంలో అనిల్ కుమార్ యాదవ్ తీసుకున్నారు మొదటిసారి జరిగినటువంటి మంత్రివర్గ కూర్పులో పార్థసారథి కంటే కూడా అనిల్ కుమార్ వైపే ఒగ్గు చూపడంతో ఆయన అప్పుడే అసంతృప్తి చెందారు ఆ తర్వాత రెండోసారి అవకాశం ఇస్తారనుకున్నప్పుడు కూడా రెండోసారి కూడా బీసీ రెండవసారి ఆయన ప్లేస్ లో కార్మూర్ నాగేశ్వరరావు అంటే తణుకు నుంచి గెలిచిన కారుమూర్ నాగేశ్వరరావు గారికి అవకాశం తగ్గింది కామినేని శ్రీనివాస్ గురించి గారు నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచారు కామినేని శ్రీనివాస్ గారు గతంలో ఆ టీడీపీలో పనిచేసిన ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో బీజేపీలోకి వెళ్ళిపోవడం అక్కడ నుంచి బీజేపీ టికెట్తో కైక్లూర్ నుంచి గెలిచారు ఆ తర్వాత టీడీపీ పొత్తుల్లో భాగంగా ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది ఇక దగ్గుపాటి వెంకటేష్ కూడా ఆయన సమీప బంధువున దగ్గుపాటి వెంకటేష్ గారికి సమీప బంధువు దగ్గుపాటి వెంకటేష్ వాళ్ళ వైఫ్ ఉన్నారు కదా వాళ్ళ వైఫ్ ఉషమ్ అంటే మదనపల్లిలో ఉంటారు ఆమెకు అంటే దగ్గుపాటి వెంకటేష్ వైఫ్ కు స్వయానం మేనవామైన అంత దగ్గర బంధుత్వం కూడా ఉంది ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఈయన ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మళ్ళీ గెలిచారు కాబట్టి సీనియర్ కావడము బీజేపీ పార్టీలో ఒక మొక్కవోని దీక్షతో పనిచేస్తూ ముందుకు పోతున్నారన్నమాట ఇక్కడ పార్టీ మారాలనే ఆలోచన కూడా లేదు కష్టాల్లో కూడా పార్టీ వెంటనే ఉన్నాడు కాబట్టి ఈసారి బీజేపీ ఈక్వేషన్లో కూటమిలో భాగంగా బీజేపీ ఈక్వేషన్లో ఈయనకి మరొకసారి మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇకపోతే ముఖ్యంగా మనం చూస్తే ఇక గుడివాడ అలాగే గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా గెలుపొందినటువంటి ఎవరైతే యార్లగడ్డ వెంకట్రావు గారు కావచ్చు వెనుగల్ల రాము వీరిద్దరికి ఎంతవరకు ఛాన్స్ ఉందంటారు నాగరాజు గారు అంటే ఇక్కడ వంశీ గారి మీద గెలిచారు కాబట్టి ఏమైనా ఛాన్స్ ఇద్దరు కూడా బూత్మో బూత్ మంత్రులు అంటారు ఆయన బూతుల కాలేజ్ కాలేజీ నుంచి చదువుకొని వచ్చారంట ఆయన కూడా అంటే వల్లభనేని వంశీ కూడా టీడీపీలో అంటే చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేషన్ కావచ్చు ముఖ్యంగా భువనేశ్వర్ గారిని ఎలా తూలనాడారు ఏంటి అనేది తెలుసు అందరికీ కూడా అయితే ఆయన నోటికి తాళం వేసినట్టు అయింది ఈ రోజు ఆడ ఆర్లగడ్డ వెంకటే యార్లబడ్డ వెంకటరావు గారు గెలవడంతో నోటికి తాళం పడ్డట్టు అయింది మరి చూద్దాం మరి అలాంటి వల్లభనేని వంశీని ఓడించిన యార్లగడ్డ వెంకటరావు గారికి అవకాశం ఇస్తారా లేనది కూడా మనం ప్రధానంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు కాబట్టి సో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కోటలో సామాజిక నాయకులు ఎక్కువ అయిపోతున్నారు కాబట్టి కొంత ఈక్వేషన్ తగ్గే అవకాశం ఉంది ఇక గుడివాడలో తన ఓటమిగని నాయకుడు తనపై ఎవరు పోటీ సవాల్ చేశారు లోకేష్ నిమాలని కూడా సవాల్ చేశారు కొడాలి నాని గారు ఈ నేపథ్యంలో ఆడ రాము గారు నిలబడము కొడాలి ఆయన గెలవడం కూడా జరిగింది మరి కొడాలి నాని లాంటి నాయకుడిని ఓడించడం కూడా ఒక ప్లస్ పాయింట్ ఆయనకు మరి ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తుందా లేదా అనేది కూడా చూడాలి ఇక ఉమ్మడి గుంటూరు జిల్లా విషయానికి వద్దాం ఒకసారి ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా ఈసారి కూటమి క్లీన్ స్వీప్ చేసింది ఖచ్చితంగా రాజధాని ఇంపాక్ట్ ఈ రిజల్ట్ మీద చాలా స్పష్టంగా కనిపించింది అమరావతిని వైసీపీ వ్యతిరేకించడంతో మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా అత్యధిక స్థానాలు ఉన్నటువంటి జిల్లాగా ఉన్నటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈసారి ఎవరికి ఛాన్స్ దొరుకుతుందో చూద్దాం ముందుగా నారా లోకేష్ గారు ఉన్నారు ఈయన మంగళగిరి నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొందారు ఆ తర్వాత అనగాని సత్యప్రసాద్ గారు ఈయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించి రేపల్లె నియోజకవర్గం నుంచి ఈయన గెలుపొందారు అలాగే నక్కా ఆనంద్ ఈయన సీనియర్ నాయకులు పార్టీలో ఈయన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు వేమూరు నియోజకవర్గం నుంచి ఈయన గెలుపొందినటువంటి పరిస్థితి ఇక నాదెళ్ళ మనోహర్ గారు ఈయన జనసేన పార్టీలో చాలా కీలకమైనటువంటి నాయకుడు సో నెంబర్ టూగా చెప్పాలి జనసేన పార్టీలో ఆయన తెనాలి నియోజకవర్గం నుంచి గెలుపొందారు ఈయన కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక ధూళిపాలి నరేంద్ర ఈయన కూడా చాలా సీనియర్ నాయకులు ఈయన కూడా కమ్మ నాయకులు ఇక ఈయన పొన్నూరు నుంచి తిరిగి గెలుపొందినటువంటి పరిస్థితి గతంలో మాత్రమే ఆయన ఓడిపోయారు ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఇప్పుడు ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి అలాగే ఇక జోలకంటి బ్రహ్మారెడ్డి మాచర్ల నియోజకవర్గం రెడ్డి సామాజిక వర్గం అంటే పల్నాడు జిల్లాలో జరిగినటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు ఇటీవల జరిగినటువంటి విధ్వంసం కావచ్చు ఘర్షణలు కావచ్చు ఇవన్నీ కూడా చూసినటువంటి పరిస్థితి సో మాచెర్లకు ఈసారి అవకాశం ఉంటుందా బ్రహ్మారెడ్డికి ఎంతవరకు ఛాన్స్ ఉంటుందో మాచర్లలో పిన్నెల్లి సోదరుల యొక్క ఆగడాలకు కళ్ళం వేయాలి అంటే ఖచ్చితంగా జూలకంటి బ్రహ్మారెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కితేనే అక్కడ న్యాయం చేయగలుగుతారు ఎందుకంటే వాళ్ళని కొట్టాలంటే ఇతనికి ఎమ్మెల్యే పవర్ కాదు ఇంకా అదనపు పవర్ కావాలన్నమాట ఎందుకంటే ఎన్నికల సమయంలో చూసాము ఎన్నికలకు ముందు చూసాం మనము ఒక మారణ హోమం అగ్నిగుండం చేశారనమాట అక్కడ మొత్తం కూడా మాచర్లను ఆ తర్వాత ఎన్నికల సమయంలో ఎలా జరిగింది ఈవీఎం మిషన్నే ఈవీఎంనే పగలగొట్టే విషయాన్ని కూడా మనం వీడియోలు కూడా చూసాం కదా అంటే ఇలాంటి పిన్నెల్లి సోదరులను ఢీకొట్టాలి వాళ్ళ ఆగడాలకు కళ్ళెం వేయాలంటే బ్రహ్మారెడ్డికి జూలకంటి బ్రహ్మారెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవిలో చోటు దక్కితేనే అక్కడ ఆయన ధీటుగా పోరాడగలడు అనేది ఆయన అభిమానులు ఆశిస్తున్నారు నారా లోకేష్ గారి విషయానికి వస్తే ఆయనకి ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఈసారికి ఈసారి ఆయనకు హోం శాఖ ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి ప్రశ్న ఏమంటారు నాగరాజు గారు అదే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్న నాడుని నానుడిని లోకేష్ గారు అలవరుచుకున్నారు మంగళగిరిలో తొలిసారి అంటే రెండు పంతొమ్మిదిలో పోటీ చేసి ఓడిపోయిన నారా లోకేష్ గారు ఖచ్చితంగా నియోజకవర్గాన్ని మార్చుకోలేదు టీడీపీ గెలిచింది లేదు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డా అది దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వచ్చింది అక్కడ కానీ ఎక్కడే పోగొట్టుకున్నాను అక్కడే వెతుక్కోవాలి ఎక్కడ కష్టతరంగా ఉంటుందో అక్కడ పోటీ చేసి గెలిస్తేనే కదా మజా ఉండేదితో అది కూడా తొంభై ఒక్క వేల మెజార్టీతో భారీ మెజార్టీతో నారా లోకేష్ గారు గెలిచారు అయితే ఇక్కడ ఆయన అభిమానులు కావచ్చు టీడీపీ శ్రేణులు ఆయనకు హోంమంత్రి ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు కొంతమంది గతంలో చేసినట్టుగా ఐటీ శాఖ పంచాయతీ కొంతమంది అంటున్నది ఏంటంటే నారా లోకేష్ గారు ఈసారి మంత్రివర్గంలో ఉండకపోవచ్చు ఆయన రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు తీసుకొని బావి సీఎం అంటున్నారు కదా ఇంకా పార్టీ పైన పట్టు పెంచుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి రాష్ట్రం అంతా తిరగాలి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టి చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీ నడిపించేది నారా లోకేష్ గారే కాబట్టి ఇప్పుడే రాష్ట్ర బాధ్యతలు తీసుకొని ఇంకా పార్టీని కూడా తిరిగి తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు అంటే మంత్రివర్గంలోకి వెళ్తే ఇంకా ఇరవై నాలుగు గంటలు శాఖకు పరిమితం కావాల్సి వస్తుంది బీజేపీ సెక్రటేరియట్ బీధులు అవన్నీ ఉంటాయి కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడు అయితే కొద్దిగా ఫ్రీగా ఉంటుంది రాష్ట్రం అంతా తిరిగి పార్టీని బలోపేతం చేయొచ్చు రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో మరి రాష్ట్ర అధ్యక్ష బాధ్యత చేపట్టే అవకాశం ఉందంటున్నారు అనగానే సత్యప్రసాద్ హ్యాట్రిక్ విజయం ఇది కూడా వెంకటరమణ గారు అక్కడ నుంచి పోటీ చేస్తున్నప్పుడు కూడా ఒక్కసారి కూడా అనగానే సత్యప్ర సత్యప్రసాద్ గారి మీద గెలవలేకపోతున్నారు ఆయన మీద ఓడిపోవడంతో ఆయనకు రాజ్యసభ ఇచ్చే అటు మోపిదే వెంకటరమణ గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటుగా పంపించిన విషయాన్ని కూడా మనం చూసాము అయితే పార్టీకి కష్టకాలంలో వెన్నుదన్నుగా నిలిచి గెలుస్తూ వస్తున్న ఆయనను మరి ఆయన బీసీ సమాజంలో చెందిన కాబట్టి ఈక్వేషన్లు ఏమన్నా తీసుకుంటారా మంత్రివర్గం లేక అనేది కూడా ఆలోచించాలి ఇకపోతే నక్కా బాబు గారు ఈయన వేమూర్ నుంచి రెండు వేల రెండు వేల పద్నాలుగులో గెలిచారు ఎస్సీ సామా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సాంఘిక సంక్షేమ శాఖ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్గంలో అనుభవం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వేవ్ లో ఓడిపోయారు ఇప్పుడు మళ్ళా గెలిచడంతో ఖచ్చితంగా ఎస్సీ సామాజిక వర్గం ఈక్వేషన్ లో ఆయనకు కూడా మరోసారి భర్త ఖరారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇక మిగిలినటువంటి నాయకుడు నాదెళ్ల మనోహర్ మాజీ ముఖ్యమంత్రి నాదెళ్ల భాస్కర్ రావు గారి కుమారుడు నాదెళ్ల మనోహర్ గారు మాజీ స్పీకర్ ఉమ్మడి రాష్ట్ర మాజీ అసెంబ్లీ స్పీకర్ కూడా ఆయన రెండు వేల తొమ్మిదిలో గెలిచి స్పీకర్ గా పనిచేశారనమాట అప్పుడు తర్వాత రెండు వేల తొమ్మిది తర్వాత రాష్ట్ర విభజన తర్వాత పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పటికీ తెనాలిలో స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది ఈసారి అంటే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత రెండవ స్థానంలో ఉన్నది నాదెల మనోహర్ గారు ఎన్ని కష్టాలు వచ్చినా పవన్ కళ్యాణ్ని వీడకుండా పవన్ కళ్యాణ్ చేపట్టుకుని అలా నడుస్తూ ముందుకు వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా నాదల్ల మనోహర్ గారి ఆలోచనలు ఆయన సూచనలు సలహాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్తున్నారు అలాంటి నాయకుడు కాబట్టి రెండవ స్థానంలో ఉన్నారు కాబట్టి ఒక కీలకమైన శాఖ నాదల్ల మనోహర్ గారు అంటే ఇంగ్లీషు తెలుగు హిందీ ఇవన్నీ కూడా చాలా అనర్గంగా మాట్లాడగలరైన మంచి సబ్జెక్ట్ ఉంది మంచి సబ్జెక్టు ఉన్నాయకుడికి ఒక కీలక శాఖ అప్పగించే అవకాశం ఉంది ఇక ముందు నరేందర్ నరేంద్ర గారు కమ్మ సామాజిక సంఘం డైరీ అధినేత కూడా ఆయన వే పొన్నూరు నుంచి ఐదు సార్లు గెలిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వేవులో ఓడిపోయారు కానీ వైసీపీ అక్కడ గెలవడంతో కిలా రోషయ్య గారు గెలవడంతో పుండ్ర ధూలిపాల్ నరేంద్ర గారిని చాలా ఇబ్బందులకు గురి చేశారు సంఘం డైరీలో స్కాములు అంటూ అవంటు ఇవంటూ ఆయన చైర్మన్ పదవి దించేయడము అక్కడ ఎలక్షన్స్ ఏకపక్షంగా నిర్వహించినప్పటికీ కూడా సంఘం డైరీ మళ్ళా కూడా ధూలిపాల వర్గం వైపే నిలబడ్డం ఇవన్నీ చూశావన్నమాట కష్టకాలంలో కూడా పార్టీని వీడకుండా అలాగే ఉండి ఈసారి మళ్ళా ఒక అలా ఎంత వేగంగా బయటకు వచ్చి అంతే వేగంగా నీకి పోతుందో అలా ఒకసారి పడి మళ్ళీ అదే విధంగా బౌన్స్ బ్యాక్ అయ్యారైనా ఈసారి మంత్రి కావాలన్నది ఆయన ఆకాంక్ష అయితే ఆయనకున్న మైనస్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన కాబట్టి కమ్మ సామాజిక వర్గ ఎక్కువ అవకాశం ఉండకపోవచ్చు మరి చూడాలి కానీ ఆయన ఆకాంక్ష ఈసారైనా నెరవేరుతుందా లేదా అనేది కూడా వేచి చూడాలి రైట్ ఇక మనం ఉమ్మడి ప్రకాశం జిల్లా కొద్దాం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒకే ఒక్క స్థానంలో మాత్రమే వైసీపీ ఇక్కడ గెలుపొందింది మిగిలినటువంటి అన్ని స్థానాల్లో కూడా కూటమి ఇక్కడ గెలిచినటువంటి పరిస్థితి ఈసారి ప్రకాశం జిల్లా నుంచి ఇద్దరు నాయకులు మాత్రమే రేసులో ఉన్నారు వారిలో బాల వీరాంజనేయ స్వామి ఆయన కొండేపి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచి ఈయన ఎమ్మెల్యేగా గెలుపొందారు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు ఇక గొట్టిపాటి రవికుమార్ చాలా సీనియర్ నాయకుడు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు ఈయన అద్దంకి నుంచి ఎమ్మెల్యేగా గెలుపు మళ్ళీ తిరిగి గెలుపొందినటువంటి పరిస్థితి ఎలా చూడాలి వీరిద్దరు ఎవరు బాల వీరాజనేయ స్వామికి ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి ఆ ఈక్వేషన్ లో ఖచ్చితంగా మంత్రి పదవిలో ఖరారు అవుతుంది అంటుంది ఎందుకంటే కొండేపి నియోజకవర్గం నుంచి ఇది మూడవసారి లో జూపడి ప్రభాకర్ గారి మీద గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా అక్కడ నుంచే గెలిచారు ఆయన రెండు వేల ఇరవై నాలుగులో లో మళ్ళా తిరిగి అక్కడి నుంచే ఇప్పుడు ఆదిమూల మాజీ మంత్రి గారి గెలిచారు హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు పార్టీకి వీర విధేయుడు తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని వలలు వేసినా కూడా ఆ విలకు చిక్కకుండా తెలుగుదేశం పార్టీలో కొనసాగారు అంత వీర విధేయుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాట తూచా తప్పకుండా అన్ని విషయాలు పాటిస్తుంటారు కాబట్టి బాల వీరాంజనేయ స్వామికి ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కనుంది అంటున్నారు సో గొట్టిపాటి రవికి మీరు అన్నట్టుగా ఆయన కూడా అదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు కాబట్టి ఆయన కూడా అవకాశాలు ఎంత వరకు ఉంటాయో చూడాల్సి వచ్చి గొట్టిపాటి రవికుమార్ గారు కూడా హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు గొట్టి పార్టీ కాదు ఆయన గట్టి పార్టీ అంటుంటారనమాట చాలా కష్టం చాలా కష్టమైనప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వేవ్ వీచినప్పటికీ కూడా గొట్టిపాటి గారు బయటపడ్డారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వెళ్ళినా తిరిగి అక్కడ రాలేదు అక్కడే ఉండి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా గెలిచారు ఆయనకు అన్ని అర్హతలు ఉన్న మంత్రి కావడానికి అన్ని అర్హతలు ఉన్న గొట్టిపాటికి ఆయనకు వచ్చిన మైనస్ ఒకటి ఒకటి కమ్మ సామాజిక వర్గము కమ్మ సామాజిక వర్గం కావచ్చు చాలామంది కమ్మ సామాజిక వర్గం నాయకులు ఉన్నారు కాబట్టి టీడీపీలో కాస్త అవకాశాలు అటు ఇటుగా ఉన్నాయి మరి చూడాలి అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అది చూడాలి ఇకపోతే ఉమ్మడి నెల్లూరు జిల్లా విషయానికి వద్దాం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది స్థానాల్లో పది స్థానాల్ని తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి ముందుగా నారాయణ గారు ఉన్నారు నారాయణ గారు ఈయన కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఈయన నెల్లూరు సిటీ నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు అలాగే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈయన నెల్లూరు రూరల్ నుంచి గెలుపొందారు ఈయన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి ఈయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు తిరిగి ఆయన భారీ మెజార్టీతో ఈయన కూడా గెలుపొందారు ఇక వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈమె కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు ఈమె కూడా అత్యధిక మెజారిటీతో గెలుపొందారు ఈమె గతంలో వైసీపీలో అంటే వైసీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి ఆమె ఆయనతో పాటు ఈమె కూడా నేరుగా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు వైపు నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేసి రెండు లక్షల పైచులకు మెజార్టీతో గెలుపొందారు ఈమె కూడా ముప్పై వేల పైచులకు మెజార్టీతో కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపి మీరు మర్చిపోతే వీరి నుంచి నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి సోమరా సోమెరుపల్లి నుంచి గెలిచిన సోమెరాడ్ గారి గారు కూడా రాష్ట్రంలో చాలా సీనియర్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాడు గతంలో మంత్రిగా పలుసార్లు సార్లు మంత్రిగా పనిచేసే అనుభవం కూడా ఉంది ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా ఉన్నారు ఎమ్మెల్యే గెలిపో కాంగ్రెస్ పార్టీ సీరియా నాయకులు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఏర్పడిన సంక్షోభంలో ఆయన కూడా ముఖ్యమంత్రి రేస్ లో ఉన్న వ్యక్తి అందుకోసం ఆయన నెల్లూరులో ఆ రోజు యాగాలు అన్ని కూడా చేసిన విషయాలన్నీ చూసాం మనము ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నారు ఆయన వీళ్ళిద్దరు కూడా రేస్ లో ఉన్నారనమాట అయితే రామ్ నారాయణ రెడ్డి గారికి ఈసారి స్పీకర్ గా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది ఎందుకంటే సీనియర్ గా ఆయన చాలా సార్లు ఎమ్మెల్యే గెలిపారు పార్టీలో కూడా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఆయన మున్సిపల్ శాఖ ఆ రానం రామనారాయణ రెడ్డి మంత్రి పదవి ఇద్దరికైతే అవకాశం ఉంటుంది నారాయణ గారికి అందులో ఒకరు నారాయణ గారికి పక్క ఆయనకు మరి ఏ శాఖ ఇస్తారని ఎందుకు నానా నారాయణ గారు తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో సేవ చేశారు రెండు వేల పద్నాలుగులో గెలిచి సిఆర్డిఏ చైర్మన్ గా తో పాటు మంత్రిగా కూడా పురపాలక శాఖ మంత్రిగా పనిచేశారు రాష్ట్ర రాజధాని నిర్మాణంలో ముఖ్య భూమికి పోషించారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత ఆయన ఉన్నత విద్యార్థికుడు ఎన్నో విద్యా సంస్థల అధినేత ఆయన ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముప్ప తిప్పలు పెట్టింది టెన్త్ క్లాస్ పేపర్ లీకేజ్ విషయంలో కూడా ఆయన బాధ్యను చేస్తూ ఆయన కేసులు నమోదు చేసి ఆయన అరెస్టు దాకా అరెస్ట్ అంటే జైలుకు పంపించే దాకా తీసుకెళ్ళి రాజధానికి సంబంధించినటువంటి అనేక అంశాల్లో సంబంధించిన ఈ కేసులు బనాయించినటువంటి పరిస్థితి సో నారాయణ గారు రెండు వేల పద్నాలుగులో ఆయన సేవలు అవసరం అంటే ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మంత్రివర్గంలోకి తీసుకున్నారు సో అమరావతి రాజధాని నిర్మాణ బాధ్యతలంతా కూడా పూర్తి స్థాయిలో నారాయణ గారే చూసినటువంటి పరిస్థితి అలాగే ఇక కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ప్రశాంత్ రెడ్డి గారికి ఎంతవరకు అవకాశం ఉందంటారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సీనియర్ ప్రజల్లో పీపుల్స్ లీడర్ అయినా ఎప్పుడు నిత్యం ప్రజల్లోనే ఉంటారు ఈరోజు ఒక ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విభేదించి ఈరోజు టీడీపీలోకి వచ్చినా కూడా ఏ పార్టీలో ఉన్నా రెడ్డి శ్రీధర్ రెడ్డిని చూసి అక్కడ ప్రజలు ఓట్లేసి దాదాపు ఇరవై ఇరవై వేలు అనుకుంటారు పంతొమ్మిది వేల పైచులకు మెజార్టీతో గెలిపించారు మూడవసారి మరి ఆయనకు కూడా మంత్రి కావాలన్న ఆకాంక్ష అయితే ఉంది మరి చూద్దాం పరిశుభిద్దాం ఇక వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు కేంద్రంలో ఖచ్చితంగా వేమరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు వేమరెడ్డి విపిఆర్ గారు కేంద్రంలో కానీ మంత్రి పదవి ఆయనకి దక్కితే మాత్రం ప్రశాంత్ రెడ్డి గారికి అవకాశం ఉండేది కానీ అక్కడ దక్కలేదు కాబట్టి ప్రస్తుత మంత్రివర్గ విస్తరణలో భాగంగా వేమరెడ్డి గారికి ఇచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు సో ఒకవేళ అదే జరిగితే ప్రశాంత్ రెడ్డి గారికి అవకాశం ఉండకూడదు అవకాశం ఉండకపోవచ్చు అవకాశం ఉండకపోవచ్చు రైట్ ఇక మనం ఉమ్మడి తిరుపతి జిల్లా అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా ఒకసారి చూద్దాం మనం సో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు ఈయన పీలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు అలాగే షాజహాన్ బాషా ఈయన మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలుపొందారు అలాగే సత్యవేడు ఆదిమూలం సంబంధించి అంటే సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఆదిమూలం గెలిచారు అలాగే అమర్నాథ్ రెడ్డి గారు ఈయన పలమనేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు సో ఇక్కడ ఇద్దరు ఒక ఎస్సీ సంబంధించినటువంటి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు మరొకరు మైనార్టీ సామాజిక వర్గం ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం ఎంతవరకు ఛాన్స్ ఉంది నాగరాజు నల్లార్ కిషోర్ కుమార్ రెడ్డి గారు పీలేరు నుంచి ఈ తొలిసారిగా గెలిచారు పిఎల్ఆర్ గారి యొక్క ఆధిపత్యానికి అక్కడ గండి కొట్టి మరీ ఎన్నికల్లో ఆయన గెలిచారు మాజీ ముఖ్యమంత్రి నల్లార్ కిరణ్ కుమార్ రెడ్డి గారి సోదరుడు మాజీ ఎమ్మెల్యే నల్లారి అమర్నాథ్ రెడ్డి గారి యొక్క కుమార్ రెండవ కుమారుడిన ఇప్పుడు రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన కుటుంబం అయితే తొలిసారి గెలిచారు రెడ్డి రెడ్డి సామాజిక వర్గం కావచ్చు అందులో పి పిఎల్ఆర్ అంటే పెద్దిరెడ్డి కుటుంబానికి ఒక ఉన్న ఆధిపత్యాన్ని గండి కొట్టారు కాబట్టి విషయంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని పెద్దిరెడ్డి రెడ్డి గారు ఎలా తూలనాడుతుంటారో తెలుసు కదా కుప్పం నుంచి ఎలా గెలుస్తాడో ఎలా గెలుస్తాడని చాలాసార్లు ఛాలెంజ్ చేశారు అలాంటి పెద్దిరెడ్డి యొక్క ఆధిపత్యాన్ని చెక్ పెట్టాడు కాబట్టి కిషోర్ కుమార్ రెడ్డికి ఏమైనా అవకాశం ఉంటుందా అనేది కూడా అందరూ ఆలోచిస్తున్నారు ఇప్పుడు షాజహాన్ భాష రెండు వేల పద్నాలుగులో రెండు వేల నాలుగులోనే కాంగ్రెస్ పార్టీ ఆయనకి టికెట్ ఇచ్చిన రాష్ట్ర ఇన్ఛార్జ్ రాష్ట్ర పరిశీలకుల యొక్క సంతకం బీఫాంలో లేదనే ఉద్దేశంతో ఆయన నామినేషన్ రద్దయింది ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఆయనకు టికెట్ వచ్చింది రెండు వేల తొమ్మిదిలో ఆయన ఎమ్మెల్యేగా మదనపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఇది కూడా అక్కడ పిఎల్ఆర్ అంటే పెద్దిరెడ్డి కుటుంబం యొక్క ఆధిపత్యం ఉన్న ప్రాంతం నియోజకవర్గం అనేది వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం తర్వాత అక్కడ టీడీపీ బోని కొట్టలేదు ఈసారి ఆయన ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్ళి టికెట్ తెచ్చుకొని గెలిచారు అయితే మంత్రిగా అవకాశం కావాలండి మైనార్టీ ఫరూక్ గారు ఉన్నారు అంటే గారు కాబట్టి అక్కడ ఎన్ఎండి ఫరూక్ తప్పించి ఇక్కడ షాజాన్ భాషకి ఎందుకంటే షాజాన్ భాష చాలా తెలివిపరుడు ఇప్పటికే మంత్రిగా బెర్త్ ఖరారు చేసుకోవడం కోసం ఇప్పటికీ తన లాబింగ్ అంతా కూడా సీనియర్ నాయకులందరూ ప్రదక్షిణ మైనార్టీ నాయకులందరినీ కూడా ఏకం చేస్తున్నట్టుగా తెలిసింది ఖచ్చితంగా ఆయనకు ఈ సందర్భంగా మంత్రి పదవిలో చోటు దక్కనుంది మైనార్టీ ఈక్వేషన్ అంటున్నారు ఇకపోతే ఆదిమూలము రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన అక్కడ సత్యవేణ నుంచి రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ నుంచి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ గతంలో వెళ్తారు ఎన్నికల ముందు ఆదిమూలంలో అక్కడి నుంచి తప్పించి ఆయనపైన విమర్శలు ఉన్నాయనేసే పార్టీ ఆరోపిస్తూ ఆయన తీసుకెళ్లి చిత్తూరు ఎంపీగా పోటీ చేస్తే చిత్తూరు ఎంపీగా బరిలోకి దిగడానికి ఆయన ఇష్టపడలేదు తిరిగి ఆ సదే సమయంలో చివరి నిమిషంలో టీడీపీలోకి వెళ్ళడం టికెట్ తెచ్చుకోవడంతో ఆదిమూలం గారు తిరిగి అక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వు గెలవు సత్యవేడులో నీకు అవకాశాలు లేవు నువ్వు చిత్తూరు ఎంపీగా పోంటే నాకు అవసరం అక్కడే నేను గెలుస్తానని చెప్పి పంతం బట్టి మరి టీడీపీలోకి పోలి అక్కడే గెలిచారంట ఇది వైఎస్ఆర్సీపీ యొక్క మైనస్ అనమాట ఇక్కడ మరి ఆదిమూలం ఆదిమూలం గారు కూడా ఎస్సీ సమాజ వర్గానికి చెందినవారు కాబట్టి ఆయన కూడా మంత్రిగా కావాలని ఒక ఆశ అయితే ఉంది మరి ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి ఇక అమర్నాథ్ రెడ్డి గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మంత్రిగా గెలిచి అక్కడ నుంచి టిడిపిలోకి రావడం జరిగింది టీడీపీలోకి వచ్చిన తర్వాత మా కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు ఈసారి తిరిగి గెలిచారు కాబట్టి రెడ్డి సామాజిక వర్గంలో ఆయనకు కొంత సంకేతాలు ఉన్నాయి అమర్నాథ్ రెడ్డి గారిని కేబినెట్ తీసుకుంటారు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు సో లోకేష్ గారి యువగలం అంతా కూడా ముఖ్యంగా కీలక భూమిక పోషించారు ముఖ్య భూమి పోషించారు చేశారు మనం వేరే జిల్లా చూద్దాం మనం ఉమ్మడి కడప జిల్లా చూద్దాం వైఎస్ జగన్ సొంత జిల్లాగా మనం ఉన్నటువంటి కడప జిల్లాలో ఈసారి మెజారిటీ సీట్లను అక్కడ తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి గెలుపొందినటువంటి పరిస్థితి ఇక రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారి ఈమె కడప నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రెండు దశాబ్దాల తర్వాత అక్కడ తెలుగుదేశం పార్టీని జెండాను ఎగరవేసినటువంటి నాయకురాలు అలాగే ఇక బీటెక్ రవి ఖమ్మ సామాజిక వర్గం ఈయన మాజీ ఎమ్మెల్సీ అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పులివెందల నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఆయన అక్కడి నుంచి పోటీ చేశారు అయితే ఓడిపోయినప్పటికీ కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి హవా తగ్గించాలంటే చెక్ పెట్టాలంటే బీటెక్ రవికి ఒకవేళ మంత్రివర్గంలో ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉందంటారు ఎమ్మెల్సీ చేసి అది ఛాన్స్ అయితే ఉంది విజయ్ ఎందుకంటే ఫస్ట్ మనం కడప రెడ్డమ్మ గారి గురించి మాట్లాడతాం కడప రెడ్డమ్మ అంటే ఆమె రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు ఆమె ఆ వాళ్ళ నాన్న ఒక ఇరిగేషన్ ఎస్సీగా పనిచేసి ఉన్నారు ఆయన కూతురు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ భర్త రెడ్డప్ప గారు శ్రీనివాస రెడ్డి గారు అందరూ వాసన్న వాసన్న అని ముద్దుగా పిలుచుకుంటారు కడపలో ఆయన టీడీపీలో పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు లోకేష్ గారికి కావచ్చు చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితంగా ఉంటారు వారికి దగ్గరగా ఉంటారు పార్టీలో చాలా కీలకంగా ఉంటారు సరే అదే ఈక్వేషన్ లో జిల్లా కూడా ఆయన నాయకుడు మొత్తం సొంత ఖర్చులతో పార్టీని ముందుకు నడిపిన నాయకుడు చాలా మంచి వ్యక్తి చాలా మృదు స్వభావి వివాదరహితుడు రహితుడు కూడా వివాదాలకైతే ఎప్పుడు చాలా మంచి వ్యక్తి రెడ్డి అలాంటి శ్రీనివాసరెడ్డి గారి వైఫ్ రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు అయితే ఇక్కడ ఒకటి రెండు దశాబ్దాల తర్వాత టీడీపీ జెండా ఎగిరింది అనడం కన్నా కడప నియోజకవర్గం నుంచి తొట్ట తొలిసారిగా బరిలో మహిళా ఎమ్మెల్యే కూడా మాధవిరెడ్డి గారు మంచి వాక్చాతుర్యము ఉన్నత విద్యాధి కురాలు మంచి వాక్చాతుర్యం ఉంది మహిళా ఈక్వేషన్లో రెడ్డి కమ్ మహిళా ఈక్వేషన్లో దట్టు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి గారి వైఫ్ ఈ అన్ని ఈక్వేషన్లో ఖచ్చితంగా మాధవి రెడ్డి గారికి మంత్రివర్గంలో చోటు ఖచ్చితంగా దక్కుతుందని అయితే అందరూ భావిస్తున్నారు ఇకపోతే బీటెక్ రవి బీటెక్ రవి పులివెందల చెందిన వాసి రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన పోటీ చేస్తూ వస్తున్నారు రెండు వేల సారీ రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు నుంచి కూడా రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారిపై పోటీ చేశారు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి పైన పోటీ చేశారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద పద్నాలుగు తర్వాత జరిగిన లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానంద రెడ్డి గారి పోటీ వివేకానంద రెడ్డిపై పోటీ చేసి గెలిచారంట అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కడప జిల్లాలో స్థానిక సంస్థలు మెజార్టీ సభ్యులు ఉన్నప్పటికీ కూడా బీటెక్ రవి గారు గెలవడం అనేది ఒక సంచలన ఒక సంచలనం జరిగింది ఈ విషయం కూడా వైఎస్ వైఎస్ వివేకాందర్ రెడ్డి మర్డర్ విషయంలో కూడా ఈ విషయాలు కూడా చాలామంది చర్చించారు అయితే బీటెక్ రవి గారు అసలు పులివెందలలో తెలుగుదేశం పార్టీ కార్యాలయమే ఉండకూడదు అని వైసీపీ భావిస్తే పులివెందల టు కడపకు వెళ్ళే రహదారికి పక్కనే అతి సుందరమైన పార్టీ కార్యాలయాన్ని చాలా పెద్దగా అంటే గుంటూరులో ఏదైతే ఉందో టీడీపీ రాష్ట్ర కార్యాలయం దానికి సమానంగా కార్యాలయాన్ని అతి పెద్దగా నిర్మించారు ఆయన ఆయన అట్టుగా పవ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటప్పుడు కూడా ఆ కార్యాలయాన్ని చూసి వాళ్ళ పార్టీ పైన కూడా చిందులేసినట్టు తెలిసింది అసలు పార్టీ కార్యాలయం ఇంత పెద్దగా నిర్మిస్తుంటే మీరు ఏం చేస్తున్నారనేది కూడా ఆయన మందలించినట్టు కూడా తెలిసింది అంతటి ధీరుడు అయితే ఈసారి గట్టిగా పోటీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మెజార్టీలో గత మెజార్టీతో పోల్స్తే ముప్పై వేలను తగ్గించిన ధీరుడు కూడా బీటెక్ రవి ఈ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందులు చెక్ పెట్టాలి అంటే భవిష్యత్తులో చెక్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అయినా చెక్ పెట్టాలంటే బీటెక్ రవిని మంత్రివర్గంలో తీసుకుంటే ఆయనకు కలిసి వచ్చేది మరింత బలాన్ని ఇచ్చినట్టు అవుతుంది అనేది అయితే అందరూ భావిస్తున్నారు మరి చూద్దాం అధిష్టానం ఏం భావిస్తుందో రైట్ ఇక కడప తర్వాత ఉమ్మడి అనంతపురం జిల్లా విషయానికి వద్దాం ఉమ్మడి అనంతపురం జిల్లాలో బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సత్యకుమార్ ఈయన యాదవ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ధర్మవరం నుంచి ఈయన తొలిసారి గెలుపొందారు అలాగే పార్టీకి సంబంధించి టీడీపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు పయ్యావుల కేశవ్ ఈయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఈయన ఉరవకొండ నుంచి తిరిగి గెలుపొందారు అలాగే పరిటాల సునీత ఈమె రాప్తాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు గతంలో కూడా ఈమె రెండు వేల పద్నాలుగులో మంత్రిగా పనిచేసినటువంటి నాయకురాల్లో అలాగే కురబ సబితమ్మ ఈమె పెనుకొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వీరిలో నలుగురులో ఖచ్చితంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సత్యకుమార్కి అవకాశం ఉందంటారా నాగరాజు గారు కూటమిలో భాగంగా బీజేపీలో ఎంత ఎంతమంది మంత్రి పదవులు ఇస్తారో తెలియదు కానీ కామినేని తో పాటు ఆ జట్టులో ఖచ్చితంగా సత్యకుమార్ యాదవ్ ఉంటారనేది స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే సత్యకుమార్ యాదవ్ బీజేపీలో చాలా కీలకమైన వ్యక్తి కేంద్రంలో ఆయనకున్న పరిశ్రమలు అంతా ఇంత కాదు నేరుగా అమిత్ షా ప్రచారానికి వచ్చినప్పుడు సత్యకుమార్ మేరా దోస్ అంటే నా స్నేహితుడు సత్యకుమార్ని గెలిపించండి సత్యకుమార్ని మొత్తం తన స్నేహితుడుగా భావించిన వ్యక్తి అంటే కేంద్రంలో చాలా ముఖ్య భూమి పోషించే అమిత్ షా లాంటి వ్యక్తే ధర్మవరంకి వచ్చి సత్యకుమార్ నా స్నేహితుడు నా స్నేహితుని గెలిపించండి అని అన్నాడు అని సంబోధించాడు అంటే ఆయన శక్తి ఏ ఉంది దానికి తోడు సత్యకుమారు బీసీ సామాజ వర్గానికి చెందినది యాదవ్ సమాజ వర్గము ఆయన కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందినవాడు అసలు ధర్మావరముకు ఆయనకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి ఆయన హిందూపురం నుంచి ఎంపీగా పోటీ చేయాలని చూస్తే చివరి నిమిషంలో రాజకీయ సమీకరణలో భాగంగా ఆయన ధర్మవరం తీసుకొచ్చారు ధర్మవరం తీసుకొచ్చే సమయానికి నెల రోజుల సమయం కూడా లేదు ధర్మవరములో సత్యకుమార్ యాదవ్ అంటే ఎవరికీ కూడా తెలియని వ్యక్తి అయినప్పటికీ అతి తక్కువ కాలంలోనే తనకున్న రాజకీయ పరిజ్ఞానము తన తెలివితేటలతో ప్రజలను ఆకట్టుకొని ఐదు వేల పైచులకు మెదా మీద గెలిచినటువంటి కేతడు గడప గడపకు ధర్మవరం గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ నిత్యం ప్రజల్లో ఉండే కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని ఓడించడం కూడా ఒక సంచలనం ఎవరు కూడా ఆడ కేతిరెడ్డి ఓడిపోతారు అనుకోలేదు చివరి నిమిషంలో ఆయన పైన గెలిచిన నాయకుడైనా బీజేపీలో మంచి సంబంధాలు ఉండడం కేంద్ర స్థాయిలో అనేక రాష్ట్రాల్లో ఇన్ఛార్జ్ గా ఉండి పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి బీజేపీ టీడీపీ మధ్య పొత్తుల్లో పొత్తుల విషయాలు కూడా ఈక్వేషన్ లో యాదవ్ సమాజంలో చెందిన వారు కావడం కూడా బీజేపీతో కూటంలో చాలా అవసరాలు ఉంటాయి కాబట్టి సత్యకుమార్ యాదవ్ని ఖచ్చితంగా జట్టులోకి తీసుకునే అవకాశం ఉండేది ఇక పయ్యావల కేశ్ నాలుగోసారి ఎమ్మెల్యే గెలిచారు ఉరవకొండ నుంచి అంటే ఉరవకొండలో ఎప్పుడు ఏ నాయకుడు గెలిచినా పదహైదు వందలు రెండు వేల మెజార్టీ కన్నా ఎక్కువ దాటదు అలాంటి పరిస్థితి ఉరవకొండలో ఒకరు ఒకసారి గెలిచి ఇంకోసారి రెండోసారి గెలిచి మళ్ళీ రికార్డు సృష్టించారు ఆయన ఒకటి ఇది ఉందంట ఉరవకొండలో ఎవరైతే గెలుస్తారో మార్చి ఒక సృష్టించారు గతంలో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినారు ఆయన ఓడిపోయారు ఎమ్మెల్సీ గా ఇచ్చి ఆయన మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఆశించారు బట్ అయితే అక్కడ అదే సమాజంలో చెందిన పరిటాల సునీతమ్మ పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ పరిటాల పరిటాల స్వర్గీయ పరిటాల రవీంద్ర గారి సతీమణి కావడంతో ఒక కుటుంబాన్ని కోల్పోయింది భర్తను కోల్పోయింది కుటుంబాన్ని కోల్పోయింది కాబట్టి ఖచ్చితంగా ఆమెకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు తనకు శ్రీ శ్రీ సంక్షేమ శాఖ మంత్రిగా ఆ బాధ్యత తర్వాత మార్పులు మార్పులు చేర్పుల్లో బాగా పౌర సరఫరాల శాఖ మంత్రి కూడా ఆమె పనిచేసి సో వీరిద్దరు ఒకరికి మాత్రమే ఛాన్స్ ఉంటుందంటారా ఖచ్చితంగా ఒకరికే ఇక్కడ పయ్యావుల కేశవ్ గారికి వస్తే సునీతమ్మ గారికి ఇస్తారా లేదా సునీతమ్మ గారికి ఇస్తే పయ్యావల్ కేశ్వ గారికి ఇస్తారు సామాజిక వర్గం కావచ్చు ఆడ డి అంటే డి అనే అట్లా ఉంది మరి అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూస్తుందో చూడాల పెరుకొండ నుంచి కురబ సబితమ్మ ఈయన తండ్రి రామచంద్రారెడ్డి గారు మాజీ మంత్రి అంటే తెలుగు ఎన్టీఆర్ హయాములో ఎక్కువ శాఖలు మంత్రి అతని మంత్రిత్వ శాఖలు ఎక్కువ శాఖలు నిర్వహించింది కూడా ఆయనే ఆయన ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది వాళ్ళ నాన్నగారికి మాజీ మంత్రి మాజీ ఎంపీ కూడా తండ్రికి తగ్గ తనూరాలుగా రాజకీయాల్లో రాణిసి ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్లో ఈమె కూడా ఇప్పుడు గెలిచింది అయితే కురబ సామాజిక అనంతపురం జిల్లాలో చాలా ఎక్కువగా ఉండడం కూడా ఈమెకు కలిసి వచ్చే అవకాశము ప్రతిసారి కూడా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అనంతపురం జిల్లా నుంచి కురబ సామాజిక వర్గానికి చెందిన వారు ఖచ్చితంగా మంత్రిగా ఉంటారనమాట అయితే ఆ ఈక్వేషన్లో ఈసారి కురబ సవితమ్మకు మంత్రి అవకాశం వచ్చే అవకాశం ఆమె కూడా ఆ ఆ స్థాయిలోనే ప్రయత్నాలు చేస్తుంది మరి అధినాయకుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి రైట్ ఇక లాస్ట్ చూద్దాం మనం ఉమ్మడి కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా చూస్తే మనకి టీజీ భరత్ కర్నూలు నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు టీజీ వెంకటేష్ కుమారుడుగా ఉన్నారు వైశ్య సామాజిక వర్గానికి సంబంధించినటువంటి టీజీ భరత్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇక బీసీ జనార్దన్ రెడ్డి సీనియర్ నాయకులు పార్టీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను భుజస్కందాలపై వేసుకొని నిర్వహించినటువంటి నాయకుడు ఈయన బనగానపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు అలాగే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఈయన డోన్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కోట్ల ఫ్యామిలీకి సంబంధించినటువంటి వారసుడుగా ఉన్నారు సో ఈయనకు ఎంతవరకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందంటున్నారు కదా ఫస్ట్ మనం టీజీ భరత్ గారిని చూసుకుంటే ఒక బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అలానే టీజీ వెంకటేష్ గారు మాజీ మంత్రి వారి కూడా ఒక పెద్ద కుటుంబం ఆ సామాజిక వర్గంలోనే దేశవ్యాప్తంగా వాళ్ళకి మంచి పలుపడింది ఒక ఇండస్ట్రియలిస్ట్ ఒక వ్యాపారవేత్త ఎన్నో వ్యాపారాల్లో వాళ్ళు ఉన్నారనమాట దేశవ్యాప్తంగా కూడా టీజీ కుటుంబం తెలియని వారు అంటే ఒక ఆరవేశ సమాజం చెందిన వాళ్ళు టీజీ వెంకటేష్ గారి కుమారుడు కావడం కూడా ఆయన అదృష్టమే అనమాట తొలిసారిగా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన స్వల్ప తేడాతో హఫీజ్ ఖాన్ పై ఓడిపోయి ఉన్నారు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కొని అక్కడే మళ్ళా బరిలోకి దిగి ఈసారి చాలా మంది ఆయనకు సహకరించకపోయినప్పటికీ కూడా టీజీ భరత్ గారు ఈసారి ఎన్నికల్లో చాలా సమర్థవంతంగా నిర్వహించారు టీజీ వెంకటేష్ గారి కుమారుడు కావడము ఆరవేసి సమాజ వర్గానికి కావడము మంచి ఇండస్ట్రీలు కావడంతో అలా యువకుడు లోకేష్ గారితో చాలా సన్నిహితంగా ఉంటారు కాబట్టి లోకేష్ టీముకు కు జత అవుతాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఈసారి మంత్రివర్గంలో అంటే తొలిసారి కూడా గెలిచి ఉన్నాడు ఏదేమని కూడా బలమైన ఈక్వెస్ట్ ఉంది కాబట్టి మంత్రివర్గంలో చోటు దక్కుతుందంటారు ఇకపోతే బీసీ జనార్దన్ రెడ్డి గారు ఈయనకంటే ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రస్తుత నంద్యాల జిల్లాకు వస్తారు బనగానపల్లి రెండు వేల పద్నాలుగులో గెలిచారంటే పార్టీలో చాలా కీలక పాత్ర వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈయనకు గాలం వేసినప్పటికీ కూడా ఆయన వెళ్ళలేదు ఎంపీగా టికెట్ ఇస్తాము రావాలి నంద్యాల ఎంపీగా బరిలోకి దింపుతాము కావాలంటే నంద్ బనగానపల్లి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్నా కూడా ఆయన అటువైపు వెళ్ళలేదు లేదు టీడీపీ

విజయభాస్కర్ రెడ్డి రెండు సార్లు ఆయన తండ్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కోట్ల అంటేనే రాయలసీమలో తెలియని వాళ్ళు లేరు ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ రాజకీయ పునాదులు ఉన్న ఫ్యామిలీ కోట్ల సూర్భు గతంలో ఎంపీగా కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో కర్నూలు నుంచి పోటీ చేసి ఓడిపోయారైనా ఈసారి అక్కడ డోన్ లో ఆర్థిక శాఖ మంత్రి మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి పైన పోటీ చేసి గెలిచారైనా బుగ్గన పైన గెలవడమేంటి అనుకున్నారు అందరూ కూడా బుగ్గన చాలా అభివృద్ధి చేశారు డోన్ని అక్కడ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి ఆటలు సాగమని అందరూ కూడా భావించారు కానీ ఈ సునామీలో అలా బుగ్గనని అందరినీ కూడా అలా నెట్టేసి సూర్యప్రకాష్ రెడ్డి గారు బయటపడ్డారు అంటే గతంలో తండ్రి గారు మాజీ ముఖ్యమంత్రి ఈయన కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసిన ఈయన భార్య కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు డోన్ నుంచి ఈక్వేషన్స్ బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాబట్టి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి అధిష్టానము మంత్రివర్గంలో తీసుకుంటుందా లేదా అని చూడాలంటే రేపటి వరకు మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే రైట్ నాగరాజ్ గారు ఇది మొత్తం ఏపీకి సంబంధించినటువంటి ఎవరు మంత్రివర్గ రేసులో ఉండబోతున్నారు ఏ ఎమ్మెల్యేకి అవకాశం ఉందనే దానిపై ప్రత్యేక విశ్లేషణ ఓవరాల్గా చూస్తే జనసేన పార్టీకి నాలుగు నుంచి ఐదు ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే బీజేపీకి ఒకటి నుంచి రెండు సంఖ్యలో మంత్రి పదవులు దక్కేటువంటి అవకాశం ఉంది సో ఓవరాల్గా చూస్తే ఇరవై ఐదు మందికి ఈసారి మంత్రివర్గంలో చోటు ఉండబోతుంది చంద్రబాబు నాయుడు గారితో పాటుగా పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత లోకేష్ గారు అలాగే మిగిలినటువంటి సీనియర్ నాయకులకి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించబోతున్నారు ఇది ప్రత్యేక విశ్లేషణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్